వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కాళ్ళల్లో చేతుల్లో వణుకు కానీ ముద్దుబారినట్టుగా ఉండడం ఇలాంటి లక్షణాలని డిస్క్ సమస్యలనే ఎప్పుడనుకోవాల్సి ఉంటుంది. సయాటిక ఆ లక్షణాలు ఎలా ఉంటుంటాయి? లంబార్ కెనాల్ స్టినోసిస్ అంటే ఏంటి? ఈ సమస్య పెద్దవాళ్లలోనే ఉంటుందా? చిన్న వయసు వాళ్ళలో కూడా తలెత్తే రిస్క్ ఉంటుందా? డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ లంబార్ కెనాల్ స్టినోసిస్ కానీ నవేడేస్ లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు? ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎవరికి అవసరం? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మరి వెర్కోజ్ వెయిన్స్కి ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తప్పనిసరి? దానివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఈ వివరాలన్నీ అందించడానికి ఏబిసి హాస్పిటల్స్ స్పైన్ అండ్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవ్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎక్కువగా ఒక స్పైన్ స్పెషలిస్ట్గా ఎక్కువగా ఎలాంటివి చూస్తూ ఉంటారు? ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి? సో వెన్నెముక సమస్యల్లో మనం చూసే వాటిల్లో 95% అరుగుదల సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. సో నార్మల్గా మెడనొప్పి కానీ నడుము నొప్పి కానీ లేదంటే మెడలోంచి చేతులు లాగడం లేదంటే వీపు పైభాగంలో రెండు భుజాల మధ్యలో తల వెనకాల భాగంలో నొప్పి కానీ అలాగే నడుములో ఇబ్బంది ఉన్నట్టయితే నడుము నొప్పి నడుముతో పాటు మన కాళ్ళలో నొప్పి కానీ తిమిర్లు కానీ మంటలు కానీ ఇలా రకరకాల ఇబ్బందులతో వస్తూ ఉంటారండి. కొంతమంది నడకలో తేడా అంటే నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ తప్పినట్టు అవ్వటం కానీ లేదంటే కాళ్ళలో శక్తి తగ్గినట్టు కానీ ఇంకా మరి కొంతమందికి యూరిన్ మోషన్ పైన కంట్రోల్ తప్పే అవకాశాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వెన్నెముక సమస్యల వల్ల వచ్చే ఇబ్బందులు. సో అలాగే మనం వయసు ప్రమాణంగా చూసినప్పుడు చిన్న వయసులో అంటే 20-40 సంవత్సరాల మధ్యలో మనకు ఎక్కువగా డిస్క్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఏమవుతుందంటే మన వెన్నెముకలో ఈ రెండు ఎముకల మధ్యలో ఒక కుషన్ ఉంటుందండి, దాని పక్కన నుంచి మన నరాలు బయటకు వస్తాయి. అంటే మెడలోంచి వచ్చే నరాలు మన వీపు పైభాగానికి చేతికి స్పర్శని శక్తిని ఇస్తాయి, అలాగే నడుములోంచి వచ్చే నరాలు మన వీపుకు కాళ్ళకు శక్తిని స్పర్శని ఇస్తాయి. సో ఆ కుషన్ ఏదైతే ఉంటుందో ఎముకల మధ్యలో దానిపైన ఒత్తిడి ఎక్కువ పడ్డప్పుడు అది పక్కకి జరగడం కానీ చిరగడం కానీ జరిగినప్పుడు మనకు మెడలో జరిగినట్టయితే చేతుల్లో నొప్పి కానీ తిమ్మిర్లు కానీ శక్తి తగ్గినట్టు కానీ నడుములో జరిగినట్టయితే నడుములోంచి కాళ్ళలో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే వయసు అయ్యే కొద్దీ మనకు లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటాం. అంటే బేసికలీ మన మెదడులో నుంచి వెన్నుపూస ఏదైతే వస్తుందో అది ప్రయాణించే ఒక సొరంగం లంబార్ కెనాల్. అంటే మెడలో అయితే సర్వైకల్ అంటాము, నడుములో అయితే లంబార్ అంటాం. సో ఆ సొరంగం అన్నది ఆ కెనాల్ ఆ గొట్టం మూసుకుంటూ పోతుంది. దీనికి రకరకాలైన కారణాలు ఉంటాయండి. ప్రధానమైనది అరుగుదల. అంటే ఆ కెనాల్ ఏదైతే ఉంటుందో దానికి రెండు వైపులా జాయింట్స్ ఉంటాయి, దాన్ని మనము ఫెసెట్ జాయింట్స్ అంటాం. అంటే మనం వంగినా ఇలా పక్కకు తిరిగినా ఆ మూమెంట్ జరిగేది ఆ జాయింట్స్లోనే. ఆ జాయింట్స్ అరిగినప్పుడు అవి పెద్దదిగా అవుతాయి, పెద్దదైనప్పుడు ఆ పక్కనున్న వెన్నుపూస పైకి పెరిగిపోయి దాన్ని నలిపేస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న కొన్ని కండరాలు అంటే లిగమెంట్ అంటాం, అంటే లిగమెంటం ఫ్లేవమ్ అని, అది కూడా అరుగుదలలో భాగంగా బాగా పెద్దదైపోయి అది కూడా కెనాల్ని మూసేస్తుంది. అలాగే కొంతమందికి డిస్క్ సమస్యలు, అంటే డిస్క్ వెనకలున్నది అది జరిగినప్పుడు సరిగ్గా అది ట్రీట్ చేయకపోతే కూడా అది కూడా మన కెనాల్ని మూసేస్తుంది. అంటే కెనాల్ పూడిక ఏర్పడుతుంది, దానివల్ల రకరకాలైన ఇబ్బందులు వస్తాయండి. సో దానివల్ల ప్రధానమైన ఇబ్బంది నడక తగ్గటం. అంటే ఒకప్పుడు కిలోమీటర్లు నడిచే వాళ్ళు కూడా రాను రాను నడక తగ్గుతూ వస్తుంది. అంటే ఒక సంవత్సరం క్రితం మీరు 1 కిలోమీటర్ సునాయాసంగా నడిచేవారైతే ఒక 6 నెలల్లో ఆ నడక తగ్గటం ఇంకా బాగా ఎక్కువ కొద్దీ 4 అడుగులు వేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అలా నడిచిన తర్వాత నడుము నొప్పి కానీ లేదంటే కాలు నొప్పి కానీ కాళ్ళు తిమ్మిర్లు కానీ మంటలు కానీ లేదంటే బొత్తిగా కాళ్ళలో శక్తి లేనట్టు అనిపించడం, అంటే ఆగిపోవాల్సి రావటం, ఆగి కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొంతసేపు ఉపశమనం వచ్చి మళ్ళీ కొంత దూరం నడవగలిగిన అవకాశం ఉంటుంది. ఇంకా ఇబ్బంది పెరిగే కొద్దీ కాళ్ళు పలచబడడం, కాళ్ళలో పాదంలో శక్తి తగ్గటం, చెప్పులు వేసుకున్నామా లేదా అన్నది కూడా కొంతమంది చెప్పలేకపోతుంది. అంటే చెప్పు జారిపోవటం కానీ లేదంటే అది వేసుకున్నామా లేదా అన్న స్పర్శ కూడా సరిగ్గా ఉండకపోవడం, నడుస్తున్నప్పుడు పాదం కింద ఏదో ఒత్తుకుంటున్నట్టు, అంటే ఏదో రాళ్లపై నడిచినట్టు లేదా లోపల ఏదో కుచ్చుకున్నట్టు కొంతమందికి ఆ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా బాగా ఇబ్బంది పెరిగినప్పుడు పాదం నడుస్తూ ఉంటే పాదం పడిపోవటం, మెట్లెక్కేటప్పుడు కానీ ఇంకా ఆ పాదం కాళ్ళకి మెట్లకు తగలటం కానీ లేదంటే కాళ్ళలో పూర్తిగా శక్తి తగ్గిపోవటము, ఇంకా పెరిగిన వారికి యూరిన్ మోషన్ పైన అంటే మూత్రం మలం పైన కూడా కంట్రోల్ తప్పే ప్రమాదం కూడా ఉంటుంది. కాలర్ వెయిట్ చేస్తున్నారండి, ప్రొద్దుటూరు నుంచి రెడ్డి గారు. రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, నాకు నడుము నొప్పి ఎక్కువగా ఉండిందమ్మా. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే హైదరాబాద్ లో సిటీ న్యూరో హాస్పిటల్లో ఆపరేషన్ చేశారమ్మా. ఆపరేషన్ చేసిన నొప్పి అట్లే ఉంది,
మళ్ళా ఎంఆర్ఐ తీసి అదేదో సైనోవల్ సిస్ట్ ఉంది మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు. దాని విషయం మాట్లాడదామమ్మా డాక్టర్ గారితో. చెప్పండి సార్, ఇప్పుడు మీకు నడుములో ఆపరేషన్ చేసినప్పుడు స్క్రూస్ వేసారా లేకపోతే ఊరికే అంటే ఒత్తిడి తీసారా? సార్ ఊరికే అవునండి. సో ఇప్పుడు మీకు బహుశా నడుము నొప్పి కాళ్ళ నొప్పి కూడా ఏమైనా ఉండిందా? కాళ్ళ నొప్పి అంటే ఇది నడిచేది అందరూ అంత కష్టం సార్. ఇది మజిల్స్ పెయిన్స్ ఉంటాయి కానీ సియాటిక మాదిరి పెయిన్ ఏం లేదు సార్. ఓకే, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, శక్తి తగ్గడం ఏమైనా ఉండిందా? అలా తిమ్మిర్లు రావడము, చెప్పులు కొంచెం ఇట్లా ఉంది. అంటే బేసికలీ మీకు నడుములో నరం పైన బాగా ఒత్తిడి పడి సార్, కాళ్ళకు వెళ్లే నరాలు కొంచెం పలుచుపడినట్టు ఉన్నాయండి. దానివల్ల మీకు ఇబ్బంది ఉంది, దానికోసం అని ఆపరేషన్ చేశారు. కాకపోతే ఈ సైనోవియల్ సిస్ట్ అన్నది రేర్ గా ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా, జాయింట్స్ అరిగినప్పుడు కూడా ఆ సిస్ట్ అన్నది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా వెన్నుపూసని నలిపే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీది స్టాండర్డ్ రెగ్యులర్ కేసు కాదు, అంటే కొంత కాంప్లికేటెడ్ కేసు, అంటే ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయి ఉంది, దాని తర్వాత మళ్ళీ ఏదో సిస్ట్ ఫామ్ అయిందంటున్నారు. సో ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూడాలి సార్. అంటే మిమ్మల్ని పరీక్ష చేసి చూసి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేయాలి. ఒకవేళ సిస్ట్ అన్నది ఉంటే అది ఏ ప్రాంతంలో ఉంది, నరాన్ని ఎంత నలుపుతుంది అనేది మనం ఫస్ట్ నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. అది తీయాల్సిన అవసరం ఉందా లేదా, లేదంటే నడుము నొప్పి అంటున్నారు కాబట్టి ఇన్స్టెబిలిటీ, అంటే ఎముకలు కదులుతున్నాయన్నది ఇంపార్టెంట్. అంటే ఎముకలు కదాల్సిన దానికన్నా ఎక్కువ కదిలితే ఇన్స్టెబిలిటీ అంటామండి. అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు కదలకుండా దాన్ని బిగించాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇవన్నీ మనము తెలుసుకోవాలన్నప్పుడు ఒకసారి మిమ్మల్ని చూడాలి, మీ రిపోర్ట్స్ని స్టడీ చేయాలి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్లాన్ చేసే అవకాశం ఉంటుందండి. వెన్ను సమస్యలు కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ని కానీ నిర్ధారించేటప్పుడు ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్లు, డిస్కోగ్రామ్ అంటారు, అంటే ట్రీట్మెంట్స్లో కూడా డిస్కెక్టమీ, లామినెక్టమీ అని, అండ్ మీరు ఇంకా లేటెస్ట్గా సర్జరీస్, పిన్ హోల్ అని, లేకపోతే ఎండోస్కోపిక్ అని, అసలు ఇవన్నీ ఏ ఏ సందర్భాల్లో ఏవి చేస్తారు? సో మనకు ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఓపీడీలో వాళ్ళకున్న ఇబ్బందులు మనం అడిగి తెలుసుకున్న తర్వాత చేపెట్టి పరీక్ష చేసి చూస్తానంటే ఏంటి, ఎక్కడ ఎట్లా ఉందన్నది, దాని తర్వాత ఒక ఐడియా మన మెదడులో వస్తుంది. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, లేదంటే ఇంకా ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయన్నది మనం చూసుకోవడానికి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. ఇందులో ప్రధానంగా ఎక్స్రే, ఎంఆర్ఐ ఉంటాయి. ఎక్స్రేలో మనకు ఎముకలన్నీ ఉండాల్సిన చోట ఉన్నాయా, లేదంటే ముందు కనుక ఏమైనా కదిలిపోయాయా, ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనకు ఎక్స్రేలో తెలిసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంఆర్ఐలో మనకు ఎముకల మధ్యలో ఉన్న కుషన్, డిస్క్ కానీ, లేదంటే నర్వ్స్ కానీ, వెన్నుపూస కానీ, నరాలు కానీ, అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టు లిగమెంటమ్ ఫ్లేవమ్ అన్నది, అది కూడా అలా ఈ సైనోవియల్ సిస్ట్ ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఉన్నాయా, అది మనకు ఎంఆర్ఐలో తెలుస్తుందండి. సో మనము ఎవరైనా ఒక పేషెంట్ నడుము నొప్పితో వచ్చినప్పుడు, సే నాకు రెండు మూడు రోజుల నుంచో వారం రోజుల నుంచో నడుము నొప్పి ఉందండి, లైట్గా ఉందంటే అందరికీ ఎక్స్రే, ఎంఆర్ఐ తీయమండి. ఎంఆర్ఐ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే ఎవరికైనా కూడా మరీ విపరీతమైన తీవ్రమైన నడుము నొప్పి కానీ, తీవ్రమైన కాలు నొప్పి కానీ, లేదంటే నడుము నొప్పి కాలు నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే కూర్చోడానికి నించోడానికి కూడా అవటం లేదో, లేదంటే కాళ్ళలో శక్తి తగ్గినట్టు ఉందో, ఇలాంటి వారికి చేయాలి. అలాగే ఎవరికైతే ఒక ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల తర్వాత కూడా నడుము నొప్పి అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నా, లేదంటే కాళ్ళలో లాగడం కానీ బాగా రావటము తగ్గకుండా ఉండటం ఉన్నా కూడా అలాంటి వారికి ఖచ్చితంగా మనం స్కాన్ చేసి చూడాల్సి ఉంటుందండి. ఒక్కొక్కసారి నడుము నొప్పి కొంతమందికి డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్ అంటాం, అంటే వెన్నెముకలో ఉన్న కుషన్ చిరిగినప్పుడు అందులోంచి కొంత కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. దానివల్ల విపరీతమైన నడుము నొప్పి కానీ, ఈ సిఆర్టీగా ప్రాబ్లం కానీ కొంతమందికి ఉంటూ ఉంటుంది. అది ఎంఆర్ఐలో కూడా ఒక్కొక్కసారి పెద్దగా అది స్పష్టంగా కనపడకపోవచ్చు. అంటే పేషెంట్కి ఉన్న నొప్పికి ఎంఆర్ఐలో మనకు కనపడుతుందానికి మ్యాచ్ అవ్వదు. అంటే ఎంఆర్ఐలో మన రిపోర్ట్ చదివితే యానిలర్ టేర్ అని కానీ, లేదంటే హై ఇంటెన్సిటీ జోన్ అని కానీ రాసి ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు దాన్ని మనము పేషెంట్ ఊరికే దాని గురించి ఎక్కువ ఆలోచించడం వలనో, లేకపోతే నొప్పి లేకపోయినా ఉందని చెప్తున్నాను అలా అనుకునేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా మనం చేస్తున్న డిస్కోగ్రామ్ అనే ఒక ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ టెస్ట్ అండి, హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు క్యాత్లాబ్లో చూసుకుంటూ మన డౌట్ ఉన్న డిస్క్లో ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు అది ఒకవేళ లీక్ అవుతుందా లేదా, లీక్ అయితే ఎక్కడ దాకా వెళ్తుందన్న మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుని అలాంటి వారికి అదే టైంలో మనం ఇంజెక్షన్ చేయటం వల్ల కూడా వారికి ఉన్న నడుము నొప్పి తగ్గే అవకాశం, కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. మిర్యాలగూడ నుంచి సురేష్ చారి గారు. సురేష్ చారి గారు మేడం నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి.
సార్ నా ఏజ్ వచ్చేసి 24 సార్ చెప్పండి సార్ సార్ నేను యాక్చువల్లీ నాది ఎల్పి ఎల్4 డిస్క్ కానీ సౌండ్ తక్కువ కదా మొత్తం తక్కువ మీకున్న ఇబ్బంది ఏంటి మేడం మీకున్న ఇబ్బంది ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి సార్ నేను యాక్చువల్లీ నేను నాకు ఎంఆర్ఐ రిపోర్ట్లు తీసా సార్ నా ఎంఆర్ఐ పక్కన పెట్టండి మీకున్న కష్టం ఏంటి మీకున్నది నడుము నొప్పి కాలు నొప్పి రెండు ఉన్నాయా సో మీకు నడుములో నరం నలగడం వల్ల మీకు కాల్లో ఈ నొప్పి బహుశా వస్తున్నట్టుందండి సో ఆ నడుములో నరం ఎంత నలిగింది అన్నది ముఖ్యం మనకు అండ్ మీకు ఒకవేళ మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటూ మందులు అంటే పెయిన్ కిల్లర్స్ కాదండి దానికి సంబంధించి స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడుతూ రెస్ట్ తీసుకుంటూ ఒకవేళ మీ నొప్పి తగ్గిపోయి మీకు కొంత ఉపశమనం కనబడుతూ ఉంటే మనం మెల్లిగా ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే అది వాడినా తగ్గకపోతే నెక్స్ట్ నడుములో రూట్ బ్లాక్ అనే ఇంజెక్షన్ చేసి కూడా మీ నొప్పి తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కాకపోతే ఒకవేళ నడుములో నరము మరీ విపరీతంగా నలుగుతూ ఉన్నా లేదంటే కాల్లో శక్తి తగ్గినట్టు ఉన్నా లేదంటే మనకు ఏమంటారు ఇవన్నీ మందులు వాడినా మిగతా ఇంజెక్షన్ చేసినా నొప్పి లేక తగ్గకపోయినా అప్పుడు మనం ఎండోస్కోపీ చేసి కీహోల్లో ఆ బయటకు వచ్చిన ముక్కను తొలగించేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి మనం చేసేది ట్రాన్స్ఫోరామినల్ ఎండోస్కోపిక్ సర్జరీ డిస్క్ సంబంధించి అంటే లోకల్ అనస్థీసియాలో పూర్తిగా మత్తిచ్చే అవసరం లేకుండా లోకల్ అనస్థీసియాలో చేస్తాము చేసిన రోజే మీరు నడవచ్చు అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒక నెల రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మీ పనులు మీరు చేసుకునే అవకాశం ఉంటుందండి వరంగల్ నుంచి కోటి గారు కోటి గారు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి అదే మాకు సార్ మాట్లాడాను చెప్పండి చెప్పండి నమస్తే కాలు శరీరం ఉన్నాయి కాళ్ళు నరాలు ఉన్నాయి ఓకే 38 ఇయర్స్ నాది ఏజ్ ఓకే అండి సరే ఇది నేను స్టార్ట్ చేసి ఉన్నదని నేను ఇంతకుముందు హాస్పిటల్లో చెక్ చేస్తే 1 ఇయర్ క్రితం చెప్పారు ఓకే కంపల్సరీ చేసుకోవాలి వెయిట్ తగ్గాలి అన్నారు నేను వెయిట్ 75 ఉన్నా ఓకేనండి అయితే వచ్చేసి దానికి కాలు చేయాలి కాళ్ళు నరాలు ఉబ్బుతానాయి మన ఏదన్నా ఎక్కువ వాకింగ్ చేస్తే పొద్దున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా అలా నేను సబ్ స్టేషన్ అంటే తిరుగుతా ఉంటా కాళ్ళు ఉబ్బి అక్కడ చిన్న చిన్న కురుపులు అయ్యి అవి విశేషం దాగిస్తాను బ్లడ్ లో అవునండి సో బేసికలీ వారికోస్ వీన్స్ అంటే ఏమవుతుందంటే మన చెడు రక్తం అన్నది కాళ్ళలో ఉండిపోతుంది ఎందుకు ఉండిపోతుంది అంటే సిరలు డ్యామేజ్ అయిపోయి ఉబ్బిపోయినప్పుడు ఆ రక్తం ఏదైతే కాళ్ళలోంచి మన ఊపిరితిత్తుల వైపు రావాలో అది రాకుండా బాగా ప్రెషర్లో కాళ్ళలో ఉండిపోయినప్పుడు మనకు ఈ వారికోస్ వీన్స్ అనే ఇబ్బంది వస్తుందండి సో వారికోస్ వీన్స్లో రకరకాలైన ఇబ్బందులు కనపడవచ్చు అంటే ఒకటి నిలబడినప్పుడు కాళ్ళు లాగడము పీకటము ఒకరోజు ఎక్కువ నిలబడి పనిచేసినప్పుడు సాయంత్రానికి బాగా బరువు ఎక్కినట్టు ఉంటాం బాగా ఇబ్బంది పడడం పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర రాకపోవడం కాళ్ళు ఒత్తించుకుంటే బాగుండు అనిపించడం పొద్దున్న లేచేసరికి కాళ్ళు కొంత ఉపశమనం లభించి కాళ్ళలో కొంత హాయిగా ఉంటాం ఇంకా ప్రాబ్లం పెరిగేటప్పుడు ఏమవుతుందంటే మీరు పిక్క నుంచి గమనించినట్టయితే కాళ్ళలో పిక్క నుంచి కిందికి వచ్చే కొద్దీ కాళ్ళు సన్నబడిపోవటము చర్మం పలచబడ్డము చర్మం మెరుస్తున్నట్టు ఉంటాము చర్మం కింద ఉన్న ఫ్యాట్ తగ్గిపోవటము మెల్లిగా మీరు పిక్క నుంచి కాళ్ళు మెడం వరకు చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు చర్మం నల్లబడుతూ వస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువైన వారికి మీరు చెప్పినట్టు కురుపులు రావటము లేదంటే నల్లటి పెద్ద పెద్ద మచ్చలు రావటము అలాగే కాలంతా నల్లబడిపోవటం ఇంకా ఎక్కువైతే పుండ్లు పడ్డము ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఒకసారి ఆ ఇబ్బంది మొదలైన తర్వాత దీనికి మందులు లేవండి ఎందుకంటే సిరల్ని కరిగించేదానికో సిరలు గట్టిపడేదానికో మందులు అవన్నీ ఒట్టిమాటలు అవన్నీ సైంటిఫిక్గా ప్రూవన్ మెడిసిన్ ఏమీ లేదు ఏదైతే సిర డ్యామేజ్ అయిపోయిందో దాన్ని మనం తొలగించాలి దాన్ని తొలగిస్తే మనకు రక్తం మళ్ళీ వెళ్లాల్సిన చోటుకి వెళ్తుంది సో దాన్ని రెండు విధాలుగా తొలగించవచ్చండి ఒకటి ఓపెన్ సర్జరీ అంటే కింద నుంచి పైదాకా కోసి ఆ సిరనంతా తీసేయటం రెండవది చిన్న రంధ్రంలో లేజర్ సర్జరీ అంటే ఎండోవాస్కులర్ సర్జరీ చేస్తామంటే స్కాన్ చేసుకుంటూ ఏదైతే సిర డ్యామేజ్ అయిందో అందులో మనం సూది వేసి దానిలో నుంచి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రోబ్ పంపించి దాని లోపల నుంచి కరిగిచ్చేస్తాం సో ఇది చేసుకోవడం ఇది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఇప్పుడున్న వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్లో ఒకటి ఇది లోకల్ అనస్థీసియాలో చేస్తామంటే పూర్తిగా మత్తిచ్చే అవసరం కానీ నడుములో సూదేసే అవసరం కానీ ఏమీ లేకుండా లోకల్ అనస్థీసియాలో చేస్తాం చేసిన 2 గంటలకే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు సో మీరు ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నాను అంటున్నారు మీరు లాంగ్ టర్మ్ మనం జాబ్ చేసుకోవాలి మన కాళ్ళపైన మనం నిలబడి తిరిగి పని చేసుకోవాలి లాంగ్ టర్మ్ అన్నప్పుడు
మన కాళ్ళను మనం కాపాడుకోవాలి. ఇదేదో వారికోస్ వీన్స్ అంటే ఏదో సాక్స్ వేసుకుంటేనో పైన ఆయింట్మెంట్ రాసుకుంటేనో తగ్గే పరిస్థితి కాక కనపడటం లేదు. మీకున్న ఇబ్బంది ముఖ్యంగా కురుపులు కూడా వస్తున్నాయంటున్నారు. సో అనవసరంగా డిలే చేసి కాలు నల్లబడిపోయి పుండ్లు పడిపోయేదాకా వెయిట్ చేయకుండా ఎంత తొందరగా మనం చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుందండి. కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. కృష్ణ గారు చెప్పండి. మేడం నాకు ఈ గత నెల రోజుల నుంచి ఈ రెండు జబ్బల మధ్య బాగా పెయిన్ వస్తుందండి, లెఫ్ట్ లెగ్ అట్లా హ్యాండ్. ఓకే చెప్పండి. అది ఈ చూపుడు వేలు బాగా తిమ్మిరింది సార్. అది ఓకే. చూపుడు వేలు తిమ్మిరి అంటే C6 నరం అండి, అంటే మెడలో మీకు C5-6 లో నరం నలుగుతూ ఉంది. సో అలా నలిగినప్పుడు మీకు ఈ రెండు భుజాల మధ్యలో ఇక్కడ కానీ లేదంటే వీపు పైభాగంలో కానీ అలాగే చేతుల్లో కానీ తిమ్మిరి కానీ నొప్పులు కానీ మంటలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తిమ్మిరి ఉంది అంటే కొంచెం రిస్క్ అయిన వ్యవహారం అండి, ఎందుకంటే నరం బాగా నలుగుతున్నట్టు లెక్క. ఖచ్చితంగా మనం ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూసిన తర్వాత అవసరం అనుకుంటే MRI స్కాన్ తీసి నరం పైన ఎంత ఒత్తిడి ఉందన్నది మనము ఫస్ట్ నిర్ధారించాలి. ఒకవేళ ఒత్తిడి ఎక్కువ లేదు, లైట్గా ఉంది అంటే మందులతోని ఎక్సైజ్తోని తగ్గిపోతుంది. లేదంటే మెడలో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అని చేసి కూడా తగ్గించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ నరం కానీ ఎక్కువగా నలుగుతూ ఉంది, ఆ ఒత్తిడి ఒక సైడ్కి మాత్రమే ఉంది అంటే ఇది కూడా మనం ఎండోస్కోపిక్ కీహోల్లో ఆ ఒత్తిడిని తొలగించేసి మీ చేతిని కాపాడుకోవచ్చు. లేదంటే ఈ నరం నలిగే కొద్ది ఏమవుతుందంటే నరం మన చేతికి వచ్చే నరం పలచబడిపోతుంది. నరం ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైనా ఏమైనా చేసేది ఏమైనా ఉంది అంటే నరం డ్యామేజ్ అయ్యే లోపల దానిపైన ఒత్తిడిని మనం తీసేసినట్టయితే ఆ నరాన్ని కాపాడుకోవడం అలాగే మన ఇబ్బందిని తగ్గించుకున్న అవకాశం ఉంటుంది. లేదంటే మీ చేతిలో గ్రిప్పు తగ్గిపోవడం, మీ రాత మారడం, మీ చేతులు పట్టుకున్నప్పుడు జారిపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. నవేడేస్ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయ్యాయి అండ్ ఆల్సో వెర్కోస్ వెయిన్స్ కూడా, ఈ సిరల సమస్యలు కూడా చాలా కామన్ అయినాయి. ఎవరిలో అయినా రెండు సమస్యలు ఉండే రిస్క్ ఉందా, మీరు ఎలా డీల్ చేస్తుంటారు? సో ఇప్పుడు మన వెన్నెముక సమస్యలు ఉన్నా లేదంటే సిరల సమస్యలు అంటే వారికోస్ మీన్స్ ఇబ్బందులున్నా కొన్ని సిమ్టమ్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు కాళ్ళలో బరువు ఎక్కడము, కాళ్ళలో తిమ్మిర్లు రావటము, కాళ్ళలో మంటలు రావటము, నడిచినప్పుడు ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ వెన్నెముక సమస్యల్లోనూ ఉండొచ్చు అలాగే వారికోస్ మీన్స్లోనూ ఉండొచ్చు. సో పేషెంట్ మనసులో ఒక డౌట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా కాళ్ళలో ఒక పేషెంట్ కాళ్ళు నల్లబడ్డాయి లేదంటే కాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉంది, కాళ్ళలో పుండ్లు పడుతుంది, కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి, కాళ్ళలో మంటలు ఉన్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంది, నిలబడితే కాళ్ళు లాగుతూ ఉన్నాయి, అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? నరాల డాక్టర్ దగ్గరక లేదంటే సిరల్ డాక్టర్ దగ్గరక, వెన్నెముకకు సంబంధించిన డాక్టర్ గారి దగ్గరక, చర్మం డాక్టర్ దగ్గరక అన్నది కన్ఫ్యూజన్లో ట్రీట్మెంట్ అనేది డిలే అవుతూ రెండు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్ని తొలగించేదానికి ఇప్పుడు మన ఆవిస్ హాస్పిటల్లో వెన్నెముక సమస్యలని అలాగే వారికోస్ వీన్ సమస్యలని కూడా కలిపి చూస్తున్నప్పుడు మనకు ఈ ఏ కారణం చేత ఈ కాళ్ళలో ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని పికప్ చేసే అవకాశము, దాన్ని ఏ దశలో ఉందని గుర్తించే అవకాశము, దాన్ని కంప్లీట్గా చిన్న కోతలో దాన్ని ట్రీట్ చేసే అవకాశం కూడా మనకు బెటర్గా ఉండటంతో మనం మంచి రిజల్ట్స్ చూస్తున్నామండి. సో ఇలా ఇబ్బందులు ఎవరైనా ఉన్నవారు కూడా మనం వచ్చి కలవగలిగితే వారికి వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉందా లేదంటే స్పైన్ ప్రాబ్లం ఉందా లేదంటే రెండు ఉన్నాయా, రెండు ఉంటే ఏది ఎక్కువగా ఉంది, ఏది ట్రీట్ చేస్తే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది, ఇలా మనం ఫస్ట్ ఒకసారి ఒక ప్లాన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడం బెస్ట్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. ఇంకొక కాల్ ఇద్దామండి. హలో. హలో మేడం. నమస్తే చెప్పండి. నమస్తే మేడం, అది గద్వాల సరోజ మేడం. చెప్పండి సరోజ గారు. మేడం నాకు 3 ఇయర్స్ నుంచి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉండింది మేడం, నడుము నొప్పి. ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం, కానీ నాకు థై బ్యాక్ సైడ్ కొంచెం వాపు వచ్చింది మేడం. అది కొంచెం ఫ్యాట్ పెరిగిందని చెప్పారు. అది తగ్గడానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఏమన్నా బ్యాక్ పెయిన్ చాలా ఉంది మేడం నాకు. ఇప్పటిదాకా ఏం టెస్ట్ చేశారమ్మా, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? 2 సైడ్స్ జరిగిందని చెప్పారు. అలా కాదమ్మా, నడుము ఎక్స్రే కానీ MRI కానీ ఏమైనా ఉన్నాయా? MRI స్కానింగ్ తీయించాను సార్, డాక్టర్ టెస్ట్ కూడా చేయించాను. ఓకే. థైరాయిడ్ షుగర్ లేదని చెప్పారు. ఏం లేదన్నారు? థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేస్తే. అలా కాదమ్మా, MRI లో రిపోర్ట్లో ఇబ్బంది ఏముందని చెప్పారు? వెన్నెముకల్లోన కొంచెం డిస్క్ జరిగిందని చెప్పారు సార్. ఓకే. డాప్లర్లో వచ్చేసి థై రైట్ సైడ్, థై బ్యాక్ సైడ్ కొంచెం వాపు వచ్చింది సార్, అది ఫ్యాట్ అని చెప్పారు. అది నడిచినప్పుడు చాలా పెయిన్ వస్తుంది సార్ నాకు. సో బహుశా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీకు వెన్నెముకలో నరం నలగడం వల్ల తొడల్లో
నొప్పి వస్తున్నట్టు ఉందండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కాళ్ళకు స్పర్శ కానీ శక్తి కానీ వెన్నెముకలోంచే రావాలి. అంటే వెన్నెముకలో నరం నలిగితే మనకు ఆ నరం ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో ఆ ప్రాంతంలో మనకు ఇబ్బంది తెలిసే అవకాశం ఉంటుందండి. సో మీకు తొడకు సప్లై చేసే నరం డిస్టర్బ్ అయితే మీకు కాళ్ళలో తొడల్లో నొప్పి రావటము, అలాగే పిక్కల్లోకి సప్లై చేసే నరం నలిగితే పిక్కల్లో నొప్పి రావడం జరగవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు చెప్పిన దాని ప్రకారం మీ హిస్టరీ ప్రకారము మీకు నడుములో నరం నలగడం వల్ల సియాటికా లాగా కాళ్ళలో ఇబ్బంది అన్నది ఉన్నట్టుందండి. ఒకవేళ ఇది మందులతో తగ్గకపోతే మనము ఎండోస్కోపీ ద్వారా లోకల్ అనస్థీసియాలో సేఫ్గా పూర్తిగా సేఫ్గా ఆ నరం పైన ఒత్తిడి తొలగించేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసే అవకాశం ఉందండి. నరం పైన ఎప్పుడైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి వల్ల మనకు ఇబ్బంది తెలుస్తూ ఉందో, మనం అది కొన్ని నెలల తర్వాత కూడా తగ్గకుండా అలాగే ఉంటే నరం అన్నది నలిగి నలిగి పలచబడిపోతుంది. నరం ఒకసారి పలచబడిపోయిన తర్వాత కాళ్ళకు వచ్చే శక్తి కానీ స్పర్శ కానీ తగ్గుతుంది, అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ పరిస్థితి రాకముందే మనం దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే, నరం పైన ఒత్తిడి తీసేసి నరాన్ని ఫ్రీ చేయగలిగితే ఒకటి మీ ఇబ్బంది ఈ రోజున తగ్గుతుంది, ఫ్యూచర్లో మీకు ఇబ్బంది వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుందండి. డిస్క్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్, లంబార్ కెనాల్ స్టినోసిస్, ఆ ట్రీట్మెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు ఇమేజెస్లో అంటే మోస్ట్లీ వెర్కోజ్ వెయిన్స్ని డిస్ప్లే చేసే ఇమేజెస్ ఉన్నాయి, అంత బ్యాడ్గా ఉంటుందంటారా, అంత కాలు నల్లబడ్డం అలా ఉంటుందంటారా, అప్పుడు దాకా వాళ్ళు భరించగలుగుతారంటారా? ఇమేజెస్ యాక్చువల్లీ ఇంకా మేము ఇంకా అన్ని ఇమేజెస్ పెట్టలేదండి, ఎందుకంటే టీవీలో పెడితే భయపడతారని అంటే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇంకా అసలు చూసే పెట్టలేదు. చాలామంది మన దేశంలో రకరకాల కారణాల వల్ల ట్రీట్మెంట్ డిలే అవుతుందండి. వారికోస్ వెయిన్స్ ముఖ్యంగా ఒకటి పేషెంట్కి అవగాహన లేకపోవడం, ఇంతకుముందు చెప్పినట్టు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సో ఏ స్టేజ్లో వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలని అవగాహన లేకపోవడం. రెండవది డాక్టర్స్లో కూడా వారికోస్ వెయిన్స్ పట్ల అవగాహన సరిగా లేకపోవడం వల్ల కూడా డిలే అవుతూ ఉంటుంది. సో ఎవరికి వారికోస్ వీన్స్లో ట్రీట్మెంట్ అవసరం అన్నది చాలా ముఖ్యమండి. ఎవరికైతే వారికోస్ వీన్స్ వల్ల ఇబ్బంది ఉందో, అంటే ఇప్పుడు మీకు వారికోస్ వీన్స్ వల్ల మీకు కాళ్ళలో నొప్పి ఉంది, ఒక వారికో మీకు నిలబడినప్పుడు కాళ్ళు లాగుతున్నాయి, పీకుతున్నాయి, కాళ్ళలో బరువు ఎక్కినట్టుంది, సాయంత్రం పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీకు మనం డాప్లర్ చేసి చూసినప్పుడు వారికోస్ వీన్స్ బయటపడ్డాయి అనుకోండి, మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. అలాగే ఎవరికైతే సిరలు బాగా ఉబ్బు ఉన్నాయో, లేదంటే కాళ్ళకి ఇలా నల్లటి మచ్చలు రావడం మొదలయ్యాయో, లేదంటే ఇప్పుడు ఈ పేషెంట్ లాగా పిక్క నుంచి కిందికి వచ్చేసరికి కాళ్ళు సన్నబడిపోవటము, ఇలా ఉన్నవారికి చేయాలి, కాళ్ళు నల్లబడ్డ వారికి ఖచ్చితంగా చేయాలి, అలాగే కాళ్ళలో పుండ్లు పడ్డ వారికి కూడా చేయాలి. సో ఇంకొక అపోహ ఏంటంటే వారికోస్ వీన్స్ అంటే మనం అంత పొడుగాటి బట్టలు వేసుకుంటాం కదా, కాలు కొంచెం సిరలు ఉబ్బితే ఏమైందిలే, ఏం కాదు అని మనం అనుకుంటూ ఉంటాం, అలా కాదండి. సో దీనివల్ల ఈ వారికోస్ వీన్స్ వల్ల చెడు రక్తం అన్నది హై ప్రెషర్లో కాళ్ళలో ఉండిపోవటం వల్ల కాళ్ళలో ఉన్న జీవశక్తి అంటే కాళ్ళలో కండలు కానీ నరాలు కానీ మీ ఏమంటారు స్కిన్ కానీ చర్మం కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు కాళ్ళు చర్మం నల్లబడిందంటే ఇదేదో చర్మం ఒకటి నల్లబడినట్టు కాదు, మీరు కట్ చేసి చూస్తే మన మసిల్ ఫ్లెష్లో ఉండాల్సిన లైఫ్ ఆ కింద ఆ నల్లబడ్డ చోట ఉండదు, ఎందుకంటే అక్కడ లోపల నుంచి డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది. మనం లేట్ చేసే కొద్దీ ఇంకా 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 ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఒకసారి కాలు తీసేంత వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వారికోస్ వీన్స్తో ఇబ్బంది ఉన్నవారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సిమ్టమాటిక్గా లేకపోతే దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు సిమ్టమ్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దానివల్ల మనకు నష్టం జరుగుతుందని దాని అర్థం. సో మనకు వారికోస్ వీన్స్ వల్ల సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. మీరంటే స్పైన్ సర్జరీస్ ఎంత లేటెస్ట్ టెక్నిక్తో చేసినా కానీ వాళ్ళకి కొంచెం డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు కానీ కొంతవరకు రెస్ట్ అవసరమని సజెస్ట్ చేస్తుంటారు. అదే వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత రెస్ట్ అవసరమా అస్సలు అవసరం లేదంటారు? సో ఒకప్పుడు స్పైన్ సర్జరీ జరిగితే నెల వారాల తరబడి హాస్పిటల్లో పెట్టుకునే వాళ్ళం, నెలల తరబడి కదలకుండా పడుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా ఈవెన్ 2-3 లెవెల్ సర్జరీ కూడా స్టినోసిస్లో కూడా మనము ఈరోజు సర్జరీ చేస్తే సాయంత్రాన్ని నడిపించేస్తాం, మరుసటి రోజు ఇంటికి పంపించేస్తామండి. వారి పనులు వాళ్ళు అంటే తినడానికి, బాత్రూమ్కి వెళ్ళేదానికి, స్నానం చేయడానికి, సొంతంగా వెళ్ళడం రావడం చేసుకోవచ్చు. వెళ్ళాలి తిరిగి చేయాలి అంటే ఒక పేషెంట్ని బట్టి వాళ్ళకున్న కండిషన్ బట్టి ఒక 4-6 వారాల రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారికోస్ వీన్స్లో ఎవరైతే కాళ్ళు నల్లబడిపోయి పుండ్లు పడిపోయి ముందు వస్తారో వారికి ఈరోజు మనము ఎండోవాస్కులర్ అబ్లేషన్ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి వారి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఎవరైతే కాళ్ళు నల్లబడిపోయి పుండ్లు పడిపోయి వస్తారో వారికి మనం ప్రెషర్ బ్యాండేజెస్ అప్లై చేసి ఆ నలుపు కొంచెం కంట్రోల్ అయ్యేదాకా కానీ లేదంటే ఆ పుండు తగ్గేదాకా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత
వారి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రాఘవ సునీల్ గారు, స్పైన్ వెయిన్స్ సమస్యలు ఎలా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎండోస్కోపిక్ సర్జరీస్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.